రూపం మరొకరి మీద చూపించడం అంటే ఇదే మరి గేమ్ చేంజర్ దర్శకుడు శంకర్ని ఏమీ అనలేక తమన్ పై చూపిస్తున్నారా రెండేళ్ల నుంచి ఊరిస్తున్న గేమ్ చేంజర్ తో మెగా ఫ్యాన్స్ విసిగిపోయి ట్రోలింగ్ కి ఎందుకు దిగారు తమన్ ఏమని సర్దు చెప్పాడు వాచ్ ది స్టోరీ గేమ్ చేంజర్ విషయంలో టెక్నీషియన్స్ నలిగిపోతున్నారు ట్రిపుల్ ఆర్ రిలీజ్ కంటే ముందే మొదలైన గేమ్ చేంజర్ దాదాపుగా మూడేళ్లుగా ఊరిస్తోంది భారతీయుడు టూ కోసం గేమ్ చేంజర్ ను పక్కన పెట్టేశాడు శంకర్ భారతీయుడు టూ వచ్చేసిన గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ పై మాత్రం అప్డేట్ ఇవ్వడం లేదు దిల్ రాజ్ ను అడిగితే రిలీజ్ తన చేతుల్లో లేదని శంకర్ ను అడగమని సైడ్ అయ్యాడు శంకర్ చెప్పకపోవడం మెగా ఫ్యాన్స్ కోపంతో ఊగిపోవడంతో ఎట్టకేలకు దిల్ రాజే కలగ చేసుకుని క్రిస్మస్కు వస్తుందని ప్రకటించాడు గేమ్ చేంజర్ క్రిస్మస్కు వస్తుందని ప్రకటించి నెల దాటినా సినిమా నుంచి ఇంతవరకు ఒక్క అప్డేట్ రాలేదు టైటిల్ అనౌన్స్మెంట్ మోషన్ పోస్టర్ జరగండి జరగండి అంటూ సాంగ్ తప్ప మరోటి రాలేదు రెండో పాట ఎప్పుడంటూ తమన్ పై ఒత్తిడి తెస్తున్నారు అభిమానులు మరికొందరైతే నోటికిష్టం వచ్చినట్టు మాట్లాడిస్తున్నారు తిట్టేస్తున్నారు పాటలు ఇవ్వాల్సింది కాబట్టి స్పందించక తప్పడం లేదు గేమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు ఈ నెలలోనే అప్డేట్ ఉంటుంది అది తప్పకుండా బ్లాస్ట్ క్రియేట్ చేస్తుందని అన్నాడు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ అసభ్యకరమైన కామెంట్స్ నెగిటివ్ స్ప్రెడ్ చేయడం వలన సినిమా గొప్పతనం దెబ్బతింటుందన్నాడు తమన్ దయచేసి పాజిటివ్ ఎనర్జీని అందించమని పోస్ట్ పెట్టారు